हाय अंडी नीनु मी मोनिका वेलकम बैक टू मै चैनल ओरगल्लम्मई अंदर की दीपावली शुभाकांक्षलु वाल इंट्लो केदारेश्वर रथम जरुगुतुंदी इक्कड मा अन्नवाळ्ळु अंदर वच्चि नोंकुंटारु मा अम्मम्म वाळ्ळैते चाला इयर्स नुंडि अंदर कलिसि मरी नोंकुंटारु माकु चाला बागा अनिपिस्तदि मेमु आ नोम एला सेलिब्रेट चेसुकुंटामो मीकु ई वीडियोलो चूपिस्तानु चूसेयंडि జీవితంలో ఆనందం ఆగమనానికి సంకేతం దీపావళి దీపావళి అంటే దీపాల వరుస నరకాసురుడి పీడన కారణంగా లోకాన్ని చీకట్లు ఆవరించాయి సత్యభామ కృష్ణులు నరకాసుర్ని వధించి ధర్మ విజయాన్ని సాధించి లోకాన్ని కాంతిమయం చేశారు ఈ ఘట్టాన్ని గుర్తు చేసుకొని వాడవాడల్లో వెలుగులు నింపే సాంప్రదాయాన్ని దీపావళిగా జరుపుకుంటున్నాం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పూల పందిర్లాగా వేసి రావి చెట్టు ఊడలని తీసుకొచ్చి ఆ వాటిని దండల్లాగా తయారు చేసి నోముకుంటారు కొందరు అమావాస్య రోజు నోముకుంటారు మరికొందరు కార్తీక మాసం అయిపోయే లోపు నోముకుంటారు అమ్మమ్మ వాళ్ళు అమావాస్య రోజు నోముకున్నారు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు నాన్నమ్మ వాళ్ళ ఇల్లు దగ్గర దగ్గరలోనే ఉంటాయి అయితే ఈసారి మేమందరం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఎందుకంటే మేము దివాళీ నెక్స్ట్ డే నొమ్ముకున్నాం కాబట్టి పూజకి అన్ని రెడీ చేసాము ఇక డాడీ పూజని ప్రారంభిస్తాడు కరిష్యం తదంగ కళారచితం కరిష్యే గణ గణపతి పూజం కురియాత్ శ్రీ కేదారేశ్వర పూజ స్టార్ట్ శూలం డమరకం చైవ యనం దదానం యస్మయుగమకే కేదారేశ్వర మీశానాం ధ్యాయే త్రివృత్తకయం ప్రాణ ప్రతిష్ఠ కేదారేశ్వర నామం ధ్యానం సమర్పయామి श्री कैलास शिखरे रम्य पार्थिव सहित प्रभु आगच्छ देव देव मद्भग चंद्रशेखर केदारेश्वर महावयामे परासुरा शिरोरत्न మంగళం శివుని జట మందిరమునందు మంగళం మా గంగ గౌరమ్మకు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం కనకరత్నపు చీర కమనీయం గట్టి కరగమైనట్టి ఆ కంచుకమున మణికరమ్మన మంచి మాణిక్యం పెట్టి గణతరుము పైనట్టి గౌరమ్మకు జయ మంగళం శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం గారెలను బూరెలను కండ చర్కెను ఎండైన నేతులను పెరుగు పాలు జారులను వడియను చల్లని పాయంగా కోరి గుమ్మడికాయ కొని తెత్తురు జయ మంగళం నిత్య శుభ మంగళం అలా దీపావళి రోజు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పూజ అయ్యింది నెక్స్ట్ డే మా నానమ్మ వాళ్ళ ఇంట్లో పూజ చేస్తున్నాం కొంచెం అమ్మమ్మ వాళ్ళది నానమ్మ వాళ్ళది డిఫరెంట్ ఉంటుంది అమ్మమ్మ వాళ్ళ పందిరి వేసి చేస్తాము మా నానమ్మ వాళ్ళది తొట్టె కట్టి చేస్తాము ఇక్కడ రెడీ చేస్తున్నాడు కదా మా పెద్ద నాన్న తొట్టెని రెడీ చేస్తున్నాడు ఇక్కడ తొట్ట రెడీ అయిపోయింది చూశారు కదా బాగుంది కదా తొట్టె ఇక పూజ చేసే దగ్గర అలికి బొట్లు పెడతాము బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా దాన్ని పొప్పడం అంటారు దాన్ని నోము చేసే ముందు రోజు జాజుతోని వేస్తారు పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాము ఇక పూజ ప్రారంభమవుతుంది దేవాయ నమః ఉదరం పూజయామి పూజయామి ఓ పశుపతియే నమః హృదయం పూజయామి పూజయామి ఓ పినాకే నమః హస్తం పూజయామి పూజయామి ఓం శివాయ Oh,
చల్లగా మా గౌరీ దేవమ్మకు జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం పండుటాకులు మంచి బాగా కొబ్బరియు నిండు వేడుకతోను నీలమ్మకు అండబాయక భక్తులందరిలోను దండిగా మకొండి దారుణమ్మకు జయ మంగళం నిత్య శుభమంగళం పద్మనామాని సదాశివలింగం సురగురుసురమూలికలింగం సురమణ పుష్ప సదాశివలింగం పరమపదల్పరమాత్మకలింగం పద్మనామాని సదాశివలింగం నోము అయిపోయాక నెక్స్ట్ డే నోముని ఎత్తుకుంటాము. ఎత్తుకున్న రోజు రావి చెట్టు ఊడలతో చేసిన దండలని లక్ష్మీదేవి ఆభరణాలుగా పూజించుకుంటారు. ఇక్కడ ఆ దండలని రెడీ చేస్తున్నారు. ఈ ఇయర్ నోముకున్న దండలని లాస్ట్ ఇయర్ నోముకున్న దండలతో అటాచ్ చేసి వాళ్ళ మెడల్లో వేసుకుంటారు. మెడలో వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ కుండలలో ఆ దండలని పెట్టి ముట్టిలాగా కడతారు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.
ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.